క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం. అది దక్షిణాఫ్రికాలోని కైరావళి రాజ్యం. కంబరాయ మహారాజు జనరంజకంగా పరిపాలిస్తున్న సమయం. రాజుగారి కుమార్తె కైరావతి అవివాహిత. ఆమె అందచందాల గురించి విన్న పొరుగు రాజ్యపు సుల్తాన్ కైఫీ మహమ్మద్ కైరావతిని తనకిచ్చి వివాహం జరిపించవలసిందిగా రాయవారం జరిపి విఫలమై కైరావతితో పాటు రాజ్యాన్ని కూడా సొంతం చేసుకునేందుకు తన సైన్యంతో అర్ధరాత్రి ఆకస్మిక దాడి జరిపి సైన్యాన్ని చిత్తు చేసి మహారాజును మహారాణిని చంపి కోటను కూడా వశపరుచుకున్నాడు. ఈ సంఘటన జరగటానికి ముందు యువరాణి కైరావతి ఉపవాస దీక్ష నిమిత్తమై తమ రాజ్య పరిధిలోని 12 మైళ్ల దూరంలో గల కైరావళీమాత ఆలయానికి వెళుతుంది. రాజ్యం పరహస్తగతమైన విషయాన్ని గాని మహారాజు మహారాణి మరణించిన విషయం గాని కైరావతికి తెలియదు. యువరాణి ఆలయానికి వెళ్లిన విషయం తెలుసుకున్న సుల్తాన్ కైరావతిని పట్టి బంధించి తనకు అప్పగించవలసిందిగా తన దళపతి గుర్రపు గరుడప్పను ఆదేశిస్తాడు. గుర్రపు గరుడప్ప కొద్దిపాటి తన అనుచరులను వెంటబెట్టుకుని ఆలయానికి బయలుదేరుతాడు. యువరాణి కైరావతిని బంధించేందుకు శత్రువులు బయలుదేరిన విషయం పసిగట్టిన అంతఃపుర సేవకుడు వికలుడు యువరాణికి సమాచారం అందించేందుకు అడ్డదారిన వేగంగా ఆలయ ప్రాంతానికి చేరుకుంటాడు. మన రాజాన్ని ఆక్రమించుకున్నాడన్నా, రాణిగారిని రాజుగారిని చంపేశారన్నా. అయ్యో, ఇంత జరిగిందా? పదా, ఇప్పుడు మనం రాణిగారినే కాపాడుకోవాలి, తప్పదు. ఇక్కడే ఆగండి, యువరాణి గారు దీక్షలో ఉన్నారు. ఏం జరిగింది, కంగారు పడుతున్నారండి? శత్రులు యువరాణిని బంధించడానికి వస్తున్నారు, ఏం చేద్దాము? అలాగా అయితే యువరాణిని ఈ ప్రమాదం నుంచి తప్పించడం ఎలా? మళ్ళీ ఎక్కడున్నావు? అదిగో యువరాణి పిలుస్తుంది, దీక్ష ముగిసినట్టుంది, రండి. మన్నించండి యువరాణి, జరగరాని ఘోరం జరిగిపోయింది. ఏమైంది చెప్పండి. క్షమించండి యువరాణి, కైఫీ మహమ్మద్ మహారాజు గారిని మహారాణి గారిని చంపేసి మన కోటను వశపరుచుకున్నాడు. సైనికుడా, రథం సిద్ధం చేయి. కైఫీ మహమ్మద్ రాణి తల ఖండించే వరకు విశ్రమించేది లేదు. సమయం మించిపోయింది యువరాణి, సైన్యం చల్లా చెదిరైంది. ముందు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలను, ఎందుకంటే శత్రువులు ఇటువైపు కూడా రావచ్చు. అయితే శత్రువుల నుండి పారిపోమని చెప్తున్నావా? కాదు యువరాణి, ప్రస్తుతం మన మిత్రరాజ్యమైన కాంధార్ రాజ్యానికి వెళ్లి ఆశ్రయం పొందుదాం. సమయం చూసి శత్రువులను దెబ్బతీసి మన రాజ్యాన్ని కైవసం చేసుకుందాం. పారిపోయి ఆశ్రయం పొందటమా? ఈ క్షత్రియ వంశస్థురాలికి పారిపోవడం తెలియదే. ఎంతటి బలవంతుడైనా శత్రువైనా ఎదురొడ్డి పోరాడడం తప్ప. క్షమించండి యువరాణి, మీరు పౌరుషవంతులే, వీరత్వము గలవారే, కాని ప్రస్తుతం మనం తప్పించుకుని వెళ్లి ఆశ్రయం పొందడం తప్ప వేరే మార్గం లేదు యువరాణి. అవును యువరాణి గారు, సైనికుడు చెప్పింది సరైన మార్గమే. అమ్మా, మీరు క్షేమంగా ఉండాలమ్మా. మన కైరావళి అమ్మవారి ఆశీస్సులతో మళ్ళీ తిరిగి మన రాజ్యాన్ని పొందవచ్చమ్మా. మా మాట వినండి యువరాణి.
యువరాణి ఇప్పటికే ఉపవాస దీక్షతో నీరసించి ఉన్నారు. ముందిక్కడి నుంచి దూరంగా వెళ్లి కొంత సమయం విశ్రాంతి తీసుకుందాం. 4 మైళ్ళ దూరంలో కాంధార రాజ్యం ఉంది, ఎలాగోలా అక్కడికి చేరుకుందాం యువరాణి. నా మనసు అంగీకరించటం లేదు. అమ్మా, మా మాట వినండి అమ్మా, మా మాట వినండి అమ్మా. సరే పదండి. ఈ క్షత్రియ పుత్రికని తాకుటకు ప్రయత్నించుదవా? ముసలివాడివైన నీకు బుద్ధి లేదా? క్షమించండి యువరాణి, తమ రక్షణ మా బాధ్యత. మీరు పడిపోతారేమోనని. ఆపు నీ అధిక ప్రసంగం. నన్ను తాకినచో నీ చెయ్యి నా ఖడ్గం చే ఖండించబడనని తెలియదా? తెలుసు యువరాణి, నా చెయ్యి నరకబడినా సరే మిమ్మల్ని రక్షించడం నా బాధ్యత. యువరాణిని ప్రాణాలతో బంధించండి. అదో శత్రుల అలకడి వినిపిస్తున్నది. మీరు దూరంగా వెళ్ళండి. ఈ ముష్కరుల సంగతి నేను చూసుకుంటా.
దేశానికి కత్తులు అవసరం లేదు, సైన్యము అవసరం లేదు. అమ్మా అయ్యా, నేను నడవలేను అయ్యో, నేను నడవలేను బాబు. బాగా వేడిగా ఉంది. అమ్మా నేను నడవలేకపోతున్నా. యువరాణి, ఆ కనిపించేది మన మిత్ర రాజ్యమైన కాంధార్ రాజ్యం. ఇంకొక 2 మైళ్ళు నడిస్తే సరిపోతుంది. అవునమ్మా, తొందరగా పోదాము. యువరాణి గారు నడవగలరో లేరో, ఒకవైపు ఉపవాస దీక్షతో నీరసించి, ఇంకోవైపు ఈ నడక. పైగా యుద్ధంలో అలసిపోయారు కదా. ఏం పర్వాలేదు, పదండి. సువాసన నా నీరసం అంతా పోయింది. మళ్ళీ నా దేహమంతా ఏదోలా అవుతుంది. నాలో ఏదో వేడి రగులుతున్నట్లుంది. వయసులో ఉన్నారు కదా యువరాణి. దేహతాపాన్ని చల్లార్చుకున్నటకు జలకాలాడాలనిపిస్తుంది. అదిగో వాగు, నువ్వు నా వెంటరా. సైనిక, మీరిక్కడే ఉండండి. అలాగే యువరాణి.
యువరాణి వింతగా చూస్తుంది. ఏంటి ఏమైంద్రు, యువరాణికి ఏమైనట్టుంది? ఛీ, పర్వాలేదు, ఇతనే నాకు సరైన వాడు. మళ్ళీ అమ్మా, నేను బాగా అలసిపోయాను, విశ్రాంతి కావలేను. పానుపు సిద్ధం చేయి. అలాగే యువరాణి. సైనికుణ్ణి ఇక్కడే ఉండనివ్వండి, మీరు వెళ్ళండి, తిరిగి నేను పిలిచేంతవరకు రావద్దు. అలాగే అమ్మా. ఓయ్ సైనిక, నిన్ను అభినందించవలెను. ఎందుకు యువరాణి? ఎందుకేమిటి, ఇందాక శత్రువులను ఎదుర్కొన్నావు కదా, వీరుడివే. దగ్గరకురా, ఇదిగో నా చేయి పట్టుకో. రా, నీ చేతులు ఖండించబడవులే. యువరాణిగా ఆజ్ఞాపిస్తున్నా, ఇదిగో. ఇప్పుడు నీకేమైనా అనిపిస్తున్నదా? ఏమీ అనిపించడం లేదు యువరాణి. అలాగే మెల్లగా భుజాల వరకు నీ రెండు చేతులు జరుపుతూ నడుం వరకు రాని. ఇప్పుడేమైనా అనిపిస్తున్నదా? ఏమీ అనిపించటం లేదు యువరాణి. ఓయ్, ఒంటరిగా ఉన్న ఒక స్త్రీ ఇంత చనువుగా అవకాశమిస్తే ఏం చేయాలో తెలియదా? సైనిక, నాకిటువంటి విషయంలో అనుభవం లేదు. ఏదో కావాలనిపిస్తుంది, అర్థం చేసుకుని ఏదో ఒకటి చేయి. క్షమించండి యువరాణి, తమరిని తాకటమే మహానేరం. ఇలా అయితే దారికి రావడం లేదు, ఏదో ఒకటి చేయాలి. కామాతురాణాం నా సిగ్గు, నా లజ్జ, నా భయం, నా కులం, నా మతం, నా ప్రాయం. ఏమో నడుస్తుందిగా. నా పాదములు నొప్పిగా ఉన్నవి, సున్నితముగా మర్దనా చెయ్యి. ఇది యువరాణి ఆజ్ఞ. నిప్పులాంటి క్షత్రియ వంశములో పుట్టిన యువరాణికి ఏమిటి వైపరీత్యము? ఎక్కడ అర్థం కావటం లేదే. చేతులు రెండు ఇలా అందించు. చూడలేనురా. నేను చచ్చాననుకుని యువరాణితో కులుకుతున్నావా అర్భకుడా? యువరాణి కైలావతీ దేవిని కైఫీ మహమ్మద్ సుల్తానుకు అప్పగించనితే నేను చావనురా. కంగారు పడకండి యువరాణి, మీకే ప్రమాదము రాదు, రానివ్వను కూడా. సైనికుడి కత్తులు కూడా కాపలా కాస్తుంటాయిరా.
సైనిక వీరుడివే. యుద్ధంలో ఇంత అనుభవం ఉన్నా నీవు నా విషయంలో పరాగ్గా ఉన్నావు. ఏమి ఎరుగని నేను నీకు నేర్పుట న్యాయమా? రాబోయి నన్ను హత్తుకో. ఏమైందిరా వికల, ఏమన్నా వణుకుడు రోగం పుట్టిందా ఏంటి? మళ్ళీ ఓరి నీ జిమ్మాడా, నీ పని పడతా నాగు. మళ్ళీ నన్నే పట్టుకుంటావా? చావరా. ఈ పువ్వేదో కోరికలు రగిలిస్తున్నట్టుంది. వామ్మో యువరాణి కూడా అందుకేనేమో. అయ్యో పాపం యువరాణి. మళ్ళీ నాకేమైంది? మళ్ళీ నీ మొహం నీకేం కాలేదు గాని యువరాణి గారికే పాపం. అరే వికల, పువ్వు రెమ్మను వాసన చూసిన నీకెట్లయితే రిమ్మ తెగులు పుట్టిందో, పువ్వు వాసన చూసిన యువరానికి కూడా అలాగే అయ్యిందిరా పాపం. అయ్యా అట్లయిందా? రాజవంశ ప్రతిష్ట మట్టిలో కలిసినట్టేనా? చిల్లిపి, ఇప్పటి వరకు బెట్టు చేసినావు కదా చిల్లిపి. వయసు మీరిన అన్ని వెంట్రుకలు తెల్లబడుచున్నవి, ఇవి మాత్రం నల్లగా ఉన్నవెందుకు? ఇవి నా పౌరుషానికి వీరత్వానికి ప్రతీక యువరాణి, అందుకే నల్లగా ఉన్నవి. ఆహా అలాగా, మరి చూపించు నీ వీరత్వం. సైనిక, ఇదేనేమో స్వర్గం అంటే.
ఒరే నీచుడా, ఏమిటి యువరాణి, నన్ను చంపబోతున్నారు ఏమిటి? నేను మీ రక్షకుడిని యువరాణి. అవును, మీ కత్తికి రక్తధారలేమిటి? రక్తం ఇంకా పచ్చిగానే ఉన్నది. నాకేదో అనుమానంగా ఉంది. మళ్ళీ విక్రుడు ఎక్కడున్నారు? ఇక్కడ మళ్ళీ ఎక్కడి వికలుడు? వాళ్ళని ఎప్పుడో చంపేశాను. పాపం అమాయకులను అర్భకులను చంపేశారు కదా యువరాణి. వాళ్ళేమిట్రా, ఎవరినైనా చంపాల్సిందే. రాజవంశ ప్రతిష్ట కోసం ప్రజలనైనా సైనికులనైనా సంహరించడం రాజ లక్షణం, క్షత్రియ ధర్మం. దయాదాక్షిణ్యాలుంటే రాజులుండరు, రాజ్యాలుండవు. యువరాణి, కన్న తల్లిలా పాలించాల్సిన మీరు అమాయకులను అర్భకులైన ప్రజలను చంపేస్తారా? ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి ధర్మం? ఇలాగైతే రాజ్యాలెందుకు, రాజులెందుకు యువరాణి? అవునరా ముసల్లక్క, ఇదే క్షత్రియ ధర్మం. యువరాణి, ఈ క్షత్రియ ధర్మం అధర్మం. ఆపరా నీచుడా, నా శరీరాన్ని మలినపరిచావు, నా వంశాన్ని కలుషితం చేశావు. పరువు పోయినా, ప్రతిష్ట తగ్గినా, రాజ్యాన్ని కోల్పోయినా మా క్షత్రియ జాతి ఎవ్వరిని వదలదు. నేను రాజకన్యనే కదా, నిన్ను చంపి మైలపడిన నా రక్తాన్ని శుద్ధి చేసుకుంటా. మీరు ప్రాణాలతో ఉండి మన రాజ్యాన్ని కాపాడండి యువరాణి, కానీ వీరుడెప్పుడు ఇంకొకరి చేతుల్లో చావడానికి సిద్ధపడండి యువరాణి. ఆత్మార్పణం తప్ప.